ఇజ్రాయెల్ గాజా మధ్య యుద్ధం ఇప్పట్లో ముగిసేలా కనిపించకపోవడంతో హమాస్ ను పూర్తిగా అంతం చేసేందుకు నేతన్యాహు ప్రభుత్వం పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది ఇందులో భాగంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న హమాస్ నేతలను హతమార్చేందుకు ఇజ్రాయెల్ ప్రణాళిక రచిస్తోందని ప్రముఖ వార్తాపత్రిక వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదించింది ప్రణాళిక అమలుకు ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొసాద్కు ప్రధాని నేతన్యాహు ఆదేశాలు జారీ చేశారని పేర్కొంది కాల్పుల విరమణ తర్వాత గాజా మధ్య భీకర దాడులు కొనసాగుతున్నాయి శుక్రవారం తిరిగి దాడులు మొదలుపెట్టిన ఇజ్రాయెల్ హమాస్ కు చెందిన రెండు వందల లక్ష్యాలపై విరుచుకుపడింది ఈ దాడుల్లో నూట ఎనిమిది మంది పౌరులు మృతి చెందినట్లు గాజాలోని వైద్య మంత్రిత్వ శాఖ తెలిపింది నివాసాలు పెద్ద పెద్ద భవనాలపై ఇజ్రాయెల్ దాడులు చేసినట్లు పేర్కొంది మరోవైపు గాజాలోని మిలిటెంట్లు కూడా ఇజ్రాయెల్పై రాకెట్ దాడులు చేస్తున్నారు హమాస్ ను పూర్తిగా అంతం చేయాలని భావిస్తున్న ఇజ్రాయెల్ ఓ ప్రణాళికను రచిస్తున్నట్లు ప్రముఖ వార్తా సంస్థ వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొంది ప్రపంచ దేశాల ఒత్తిడితో ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్ధం ఆగిన నెతన్యాహు సర్కార్ ప్రణాళికను అమలు చేయనుందని తెలిపింది ఇందుకోసం ఇజ్రాయెల్ గూఢచార సంస్థ కు ప్రధాని నెతన్యాహు ఆదేశాలు జారీ చేశారని నివేదికలో వెల్లడించింది సాధారణంగా హమాస్లోని కీలక నేతలంతా తుర్కీయే లెబనాన్ ఖతార్ దేశాల్లో ఉంటున్నారు అక్కడి నుంచే కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు వాళ్లను మట్టు పెట్టేందుకు ట్రాక్ హంట్ కిల్ అనే సూత్రాన్ని ఇజ్రాయెల్ పాటిస్తున్నట్లు తెలుస్తోంది ఇజ్రాయెల్ లక్ష్యంగా పెట్టుకున్న వారిలో హమాస్ కు సేవలందించిన పాలస్తీనా మాజీ ప్రధాని హనీయ ఉన్నట్లు తెలుస్తోంది హమాస్ ఎస్డైన్ అల్ కసాం బ్రిగేడ్స్ కు నాయకత్వం వహిస్తున్న మహమ్మద్ డీఫ్ గతంలో లీడర్ గా వ్యవహరించిన సిన్మార్ కూడా ఉన్నట్లు సమాచారం హమాస్ పొలెట్ బ్యూరో వ్యవస్థాపక సభ్యుడు ఖలేద్ మషాల్ కూడా ఇజ్రాయెల్ అంతమందించాల్సిన వారిలో ఉన్నట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొంది మరోవైపు ఇజ్రాయెల్ కార్యకలాపాలపై మాజీ మొసాద్ డైరెక్టర్ ఇఫ్రేమ్ హాల్వే ఆందోళన వ్యక్తం చేశారు ఇలాంటి చర్యలు అనాలోచిత పరిణామాలను కలిగిస్తాయని అది ఇజ్రాయెల్ కు ముప్పు